లాక్డౌన్ లో ఉపాధి కోల్పోయిన విశాఖ గిరిజనులకు మేమున్నామంటూ ముందుకు వచ్చిన పిఆర్టీయు ఉపాధ్యాయులకు పొగచిట్లపాలెం గ్రామ గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం మొత్తం కరోనాతో విలవిల్లాడుతున్న సమయంలో అందరికీ అండగా గోపినాథ్ నాయకత్వంలో పిఆర్టీయు ఉపాధ్యాయులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇప్పటికే జిల్లా మంత్రి అవంతి సహాయ సహకారంతో కార్యక్రమాలను ప్రారంభించిన పిఆర్టీయు ఉపాధ్యాయులు విశాఖ గొల్లగొండ మండలం పొగచెట్లపాలెం గ్రామంలో గల గిరిజనులకు తమ వంతు సాయంగా 10 రోజులకు సరిపడా బియ్యము నిత్యావసర దినుసులు రూరల్ సిఐ అప్పలనాయుడు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దొరబాబు, గోవిందు, నాగభూషణం, అప్పారావు, రామరాజు, దేముడు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో మరి విశాఖ జిల్లాలో పిఆర్టీ ఉపాధ్యాయులందరూ కూడా మరి సుమారు 6 లక్షల పైగా ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది. ఈ కష్టకాలంలో మరి ఎవరైతే పేదలు ఉన్నారో వారిని అదేవిధంగా కరోనా నివారణ చర్యల్లో భాగంగా మరి కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికులు కానీ అదేవిధంగా మరి వైద్య సిబ్బంది రక్షణ సిబ్బందికి మా తోచిన సహాయకం కింద సుమారు 500 రూపాయలు విలువ కలిగిన నిత్యావసర సరుకులు కిట్ని పంపిణీ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మన 20వ తేదీన మన రాష్ట్ర మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి మండల కేంద్రంలో సుమారు 100 కుటుంబాలు పైగా మరి పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గొల్లగొండ మండలం మరి మారుమూల ప్రాంతమైన పొగచెట్లపాలెంలో సుమారు మరి 50 మంది పైగా మరి ఇళ్ళ కలిగిన మరి గిరిజనులకి అందరూ కూడా మరి నిత్య సరుకులు పంపిణీ చేయడం జరిగింది. దీనిలో మరి రాష్ట్ర నాయకులు దొరబాబు గారు, మండలాధ్యక్షులు గోవిందు, నాగు తదితరులందరూ కూడా పాల్గొనడం జరిగింది.